మానసికమైన సమస్యలు లేదా మానసిక అనారోగ్యం ఇది చాలా మంది ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయి సందేహాలు ఉన్నాయి దీంట్లో మనసును తొలిచి అనేక అనేక సందేహాలు ఈ మానసిక సమస్యల పట్ల ఉన్నాయి ఎన్నో రకాల స్పెషలిస్టులు మనం చూస్తుంటాం డాక్టర్లను చూస్తుంటాం చిన్నపిల్లలను చూసే వాళ్ళని లేకపోతే కళ్ళను పరీక్షించే వాళ్ళు ఐ డాక్టర్ ఆప్తాల్మాలజిస్టు ఎముకల డాక్టర్ని ఆర్థోబెడిక్ సర్జను లేకపోతే లేడీస్ని డెలివరీలు అయి పర్యవేక్షించే వాళ్ళని ఆప్స్ట్రీషియను గైనకాలజిస్ట్ అనేక బ్రాంచెస్ ఉన్నాయి అలాగే సైకియాట్రిస్ట్ మనస్సుని సమస్యకో ఇబ్బందికో జబ్బుకో గురి చేసే చూసి వైద్యం చేసే వ్యక్తిని సైకియాట్రిస్ట్ లేదా మెడికల్ డాక్టర్ అంటారు ఇది ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఆ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారా మానసిక వైద్యుడిగా రికగ్నిషన్ తీసుకొని ఒక డిగ్రీ తీసుకొని సమాజంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అసలు మానసిక సమస్యలేంటి మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళేది పిచ్చి ఉన్మాదం వాళ్ళ దగ్గరికి వెళ్తే మా పిల్లల్ని పిచ్చివాళ్ళనో ఉన్మాదులనో నా భార్యని పిచ్చిదనో ఇట్లా రకరకాల అపోహలు కూడా ప్రజల్లో ఉన్నాయి మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు ఉన్మాదులు కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఎక్కడికన్నా వెళ్తే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా థియేటర్కి వెళ్ళినా ఇంకెక్కడికన్నా వెళ్ళినా అక్కడ నలుగురు ఐదురు మనుషులు గుమ్మి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళలో ఒకళ్ళు మానసికమైన సమస్యతోనో అనారోగ్యంతోనో సఫర్ అవుతున్నట్టుగా గుర్తించవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వందకి ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఏదో ఒక రకమైన మానసికమైన సమస్య అనారోగ్యంతో సఫర్ అవుతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియపరుస్తూ ఉన్నాయి అంటే ప్రతి ఐదుగురిలో నలుగురిలో ఒకళ్ళు మానసికమైన సమస్య అనారోగ్యంతో ఉంది మరి వీళ్ళందరికీ పిచ్చి ఉన్మాదం ఉన్నట్లా కాదు మానసిక సమస్యలతో ఒక వంద మంది పే ప్రజలు లేకపోతే సుమారు ఇంతమంది ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఒక రోజుకి ఒక ముప్పై మంది నలభై మంది ప్రజలు మానసిక వైద్యుడి దగ్గరికి వస్తే లేకపోతే అనారోగ్యంతో వస్తే వాళ్ళలో ఒక్కళ్ళిద్దరు మాత్రమే స్కిజోఫ్రీనియా లేదా ఉన్మాదం పిచ్చి అనే జబ్బుతో బాధపడుతున్నట్లుగా గుర్తించడం జరుగుతుంది మిగతావి అనేక రకాల చిన్న చితక మానసిక సమస్యలతో అనేక మంది ప్రజలు సతమతం అవుతున్నారు ఇప్పుడు విపరీతమైన తాగుడికి మద్యపానం ధూమపానం డ్రగ్స్ వీటికి ఎడిక్ట్ అయిన వాళ్ళని కూడా మానసిక రోగులుగా డ్రగ్ ఎడిక్స్ సబ్స్టెన్స్ డిపెండెన్స్ డిజార్డర్గా చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఇది మరి మానసిక వైద్య విభాగంలోనే ఈ డ్రగ్ డిఎడిక్షన్ అనేది కూడా ఒక విభాగంగా ఉంది అలాగే మరి ఎంతోమంది వివాహం చేసుకొని అన్యోన్యంగా జీవించాల్సిన వయసులో యుక్త వయసులో అనేక రకాల సెక్స్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు వీటిని సైకోసెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాము ఇవి కూడా యాభై నుండి అరవై శాతం వరకు మానసికంగా ఆరిజినేట్ అయినవే కాబట్టి వీళ్ళని కూడా మానసిక వైద్యుడు పర్యవేక్షించటం చూడటం వైద్యం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వ్యక్తిత్వ సమస్యలు అంటే పర్సనాలిటీలోనే సమస్యలు కొంతమంది మనం చూస్తుంటాం సమాజంలో చాదస్తంగా ఉంటారు అనుమానంగా ఉంటారు భయపడుతూ ఉంటారు టిమ్మిట్గా బిడియంగా ఉంటారు ఫీలింగ్గా ఉంటారు ఇంట్రావర్ట్గా ఉంటారు ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు అందరితో కలిసిపోతుంటారు ధైర్యవంతులు ఉంటారు ఎప్పుడు నవ్విస్తూ నవ్వే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళని చూస్తూ ఉంటాం అనేక రకాల పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే వ్యక్తిత్వంలో కూడా సమస్యలు ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం ఇవి కూడా మానసిక పరమైన అంశాలు సమస్యలే మరి అలాగే యాంగ్జైటీ డిజార్డర్స్ ప్రతి చిన్న విషయానికి భయపడే ఆందోళన పడి కంగారు పడే వ్యక్తుల్ని అలాగే ఫోబియా హిస్టీరియా ఓసీడీ అప్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ మరి సైకోసోమాటిక్ డిజార్డర్స్ మరి అలాగే డిప్రెషన్ అలాగే సూసైడ్ ఇలా అనేక విభాగాలు సైకోసిస్ అనేక విభాగాలు మానసిక వైద్యుడి దగ్గరికి రావటం మరి ఇవే కాకుండా చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు బుద్ధిమాన్యం ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెప్షిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాము ఆర్టిజం అంటాము లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాము మరి వాళ్ళు మందబుద్ధి బుద్ధి తగ్గిపోయి వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు మరి అలాగే యుక్త వయసులో ఐడెంటిటీ క్రైసిస్ సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు అలాగే ప్రేమ లేకపోతే ఈ ఈ ఎడిక్షన్ అంటే మనం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కొత్త టెక్నాలజీలో వాటికి ఎడిక్ట్ అయిపోయి తమ అద్భుతమైన అమూల్యమైన జీవితాన్ని కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆ ఎడిక్షన్తో వచ్చేవాళ్ళు ఉన్నారు మరి జెండర్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ యుక్త వయసు ఎడవల వయసులో కూడా బాధపడేవాళ్ళు అనేక మంది ఉన్నారు మరి ప్రిమ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళికి ముందు మీ ఇద్దరం కలిసి ఉండగలమా జీవితాంతం పెళ్లి చేసుకుంటే మా ఇద్దరికి పొసుగుతుందా అని ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చే పెళ్ళికి ముందు వచ్చే కపుల్స్ ఉన్నారు అలాగే మరి కపుల్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఫ్యామిలీ థెరపీస్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఇండివిజువల్ సైకోథెరపీ బిహేవియర్ థెరపీ డీసెన్సిటైజేషన్స్ ఫ్లడ్డింగ్ ఇలా అనేక రకాల సమస్యలు అనేక రకాల వైద్యాలు వైద్య చికిత్సలు హాస్పిటల్లో ఉంచ అవసరమైన పేషెంట్లు ఉంచటం వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వటం అలాగే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్కి మరి ఆత్మహత్య తలంపులు విపరీతంగా ఉండి చనిపోవాలనుకునే ప్రయత్నాలు చేసే పేషెంట్స్కి ఈ సూసైడ్ కేసెస్కి ఈ ఈసీటీ అనేది ఒక పరమ ఔషధంలాగా లభిస్తూ ఉంది ఇలా ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి ఇలా అనేక రకాల స విభాగాలు అనేక రకాల వైద్యాలు మానసిక వైద్యుల దగ్గర జరుగుతూ ఉంటుంది మరి మానసిక వైద్యుల దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ అయ్యి డయాగ్నోసిస్ అయ్యి పేషెంట్ పలానా డయాగ్నోసిస్కి వచ్చి నిర్ధారించబడ్డాక వాళ్ళ దగ్గర మరి సైకాలజిస్టుల టీం ఉంటుంది క్లినికల్ సైకాలజిస్టులు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మరి కౌన్సిలింగ్స్ సైకోథెరపీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది మెడిసిన్స్ వాడటం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున మా అనేక రకాల మానసికమైన వ్యాధులు జబ్బులు జెనెటిక్గా అంటే జన్యు జన్యు శాస్త్ర రీత్యా వంశపారంపర్యంగా అలాగే మెదళ్ళులో బయోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఈ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయాలంటే తప్పనిసరిగా అనేక రకాల పేషెంట్స్లో అనేక రకాల కేసుల్లో కంపల్సరీగా ఫార్మకోథెరపీ మెడిసిన్తో ట్రీట్మెంట్ అవసరం అవుతుంది కాబట్టి అనేక అపోహలు కూడా ఉన్నాయి మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే మత్తు మందులు ఇచ్చేస్తారు మన పేజ మన పిల్లవాళ్ళు మత్తులో ఉంటారు ఎక్కువ నిద్రపోతారు అనే అనేక అపోహలు ఉన్నాయి కానీ అది నిజం కాదు అవి మత్తి మందులు కావు వాడిన కొత్తల్లో ఒక నాలుగైదు రోజులు కొంచెం మత్తుగా ఉన్న ఆ తర్వాత ఎలర్ట్గా ఉంటారు బాగుంటారు వాళ్ళకి థెరపిటిక్ డోస్ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి అలాగే ఇంకొన్ని అపోహలు ఏంటంటే వీడికి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది ఇది పూర్వకాలంలో ఉన్న నానుడే కానీ పెళ్లి చేస్తే పిచ్చి కుదరడం ఏంటి పిచ్చి కుదిరాక పెళ్లి చేయాలి అంటే మానసికమైన జబ్బుని వైద్యం చేసి వాడు స్టేబుల్ అయ్యాక వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజానికి తల్లిదండ్రులకి అందరికీ పనికొచ్చే విధంగా ఆ వ్యక్తి తయారయ్యాక తనకు తాను బడ్డెని కాకుండా సొసైటీకి బడ్డను కాకుండా వచ్చే భార్యకి బడ్డను కాకుండా వాడు వాడంతటి వాడు నాలుగు రూపాయలు సంపాదించుకుంటూ నిలబడ్డాక పెళ్లి చేయాలి అంతేగాని పెళ్లి చేస్తే పిచ్చి పిచ్చికోదరటం అనేది ఒక తప్పుడు నానుడి ఎందుకంటే ఎంతో స్టేబుల్గా ఉండే పర్సన్స్ కూడా వివాహం అయ్యాక ఆ వచ్చిన లైఫ్ పార్ట్నర్ సరైన వ్యక్తి కాక ఒక టార్చరు శాడిస్టిక్ మెంటాలిటీ హిస్టరికల్ పర్సనాలిటీ వాళ్ళు వస్తే ఆ వ్యక్తి ఆ లైఫ్ పార్ట్నర్ అనుభవించే టార్చర్ ఎంత అంతా కాదు వాడికి ఉన్న జబ్బు పది రెట్లు పెరిగే అవకాశం కాబట్టి మానసిక వైద్యంలో ఆ నానుడి కూడా మరి అలాగే ఇంకా అనేక రకాల అపోహలు మూఢనమ్మకాలు మరి సైక్యాటిస్ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్తే ఏదన్నా అనుకుంటారు ముఖ్యంగా స్టిగ్మా ఈ రోజున ఆ స్టిగ్మాను వదిలేసి కాలేజీ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు కూడా డెఫినెట్గా సైక్యాటిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి మా పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు ఏంటో చూడండి స్కలాస్టిక్ బ్యాక్వర్డ్నెసా లేకపోతే లో ఐక్యూనా లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డరా లేకపోతే డిస్లెక్సియాసా ఇలా చక్కగా మరి మెడికల్ నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే మానసిక వైద్యం పట్ల కూడా శాస్త్రీయమైన అవగాహన దృక్పథం పెరుగుతుంది అది పెరిగినప్పుడు మరి మొక్కయ్య వంగనదే మానయ్య వంగన అనే ఒక నానుడి ఉంది చిన్న జబ్బు చిన్నగా ఉన్నప్పుడే ఇనీషియల్గా ఉన్నప్పుడే దాన్ని త్వరితంగా వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కానీ సంవత్సరాల తరబడి ప్యా పేర్చబెట్టుకొని క్రానిక్ గా ఒక దీర్ఘకాలికమైన మానసికమైన జబ్బుగా తయారయ్యాక వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని వృధా చేయటం అనేది కరెక్ట్ కాదు స్టిగ్మా వద్దు భయం వద్దు కాలు విరిగితే ఆర్థోబెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం పిల్లవాడికి జబ్బు వస్తే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తున్నాం లేకపోతే జ్వరం వస్తే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తున్నాం మనసు బాగోపోతే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం అని గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పే రోజులు వచ్చాయి మనం చూస్తున్నాము కాబట్టి ఆ అపోహలు విడనాడి మీకు కానీ మీ కుటుంబీకులకు కానీ ఏదైనా మానసికమైన సమస్య వచ్చినప్పుడు చక్కగా మూఢనమ్మకాలు వదిలేయండి మంత్రాలు తంత్రాలు దెయ్యాలు భూతాలు అనే నా పేషెంట్ యొక్క ఆయుష్ని ఆయు ఆరోగ్యాన్ని వాడి యొక్క డబ్బుని అన్నిటినీ వేస్ట్ చేయొద్దు సైంటిఫిక్గా సహేతుకంగా ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ జబ్బుని వైద్యం చేయించుకుంటే వాడు మీకు మీ కుటుంబానికి సమాజానికి పెళ్లి చేస్తే భార్యకి భార్య భర్తకి భర్త భార్యకి పుట్టిన బిడ్డలకి తండ్రిగా తల్లిగా చక్కగా పనికొస్తారు వైద్యంతో వాళ్ళ యొక్క ఆర్థిక తత్వం అలాగే సమాజ జీవితం మరి ప్రొఫెషనల్ జీవితం సోషల్ జీవితం అన్ని విధాల దాంపత్య జీవితం అన్ని కూడా మెరుగుపడతాయి వాళ్ళు చక్కగా అవుతారు